హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భారతి టాక్స్. ఈరోజు తోటకూరతో ఎలా కమ్మగా తయారు చేసుకోవచ్చో ఒక కర్రీని చూపిస్తాను. తోటకూర పెరుగు వేసి దీనివల్ల ఉపయోగాలు కూడా చిన్న స్టోరీలా చెప్తాను. ఎందుకంటే ఇది మనకి అత్యధికమైన పీచు పదార్థం అండి. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, మన జీర్ణశక్తి చాలా మెరుగుపడుతుంది. సో ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయి కనుక మీకు కొంచెం చిన్న స్టోరీ చెప్తాను వాటి గురించి. అంటే వాటిల్లో ఉన్న విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, నిత్యం దొరికే కూరల్లో ఇది ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలు చిన్నదిగా మీకు పంచుకుంటాను. ఇప్పుడు కూర ఎలాగో తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ వాచ్. ఈరోజు తోటకూర యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం, అలాగే అది ఏ విధంగా ఎప్పుడు మనకి మార్కెట్లో అందుబాటులో దొరికే కాయగూరల్లో ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర మనకి చాలా ఉపయోగపడుతుందండి. తోటకూరలోని పోషకాలు చాలా ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటే ఇందులో పీచు పదార్థం ఉంటుంది, దానివల్ల మనకి వెయిట్ లాస్ అవుతుందండి, జీర్ణశక్తిని చాలా మెరుగుపరుస్తుంది. అలాగే మనం చాలా నీరసంగా ఉండేటప్పుడు తక్షణం శక్తి కోసం ఈ కూరని తింటే మనకి శక్తి కూడా వస్తుంది. అలాగే అధిక రక్తపోటుతో ఉన్న వాళ్ళకి అధిక రక్తపోటుని అడ్డుకునేడానికి ఉపయోగపడుతుందండి ఈ కర్రీ. ఇందులో మనకి కాపర్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి ఖనిజాలు మనకి చాలా అవసరమైనవి. రక్తనాళాలు ఉన్నాయి కదండి, వాటిని చురుగ్గా పనిచేయడంలో మెరుగుపరుస్తుందండి ఈ తోటకూర కూర మనకి. అలానే దీంట్లో గల విటమిన్ సి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. ఇందులో గల విటమిన్స్ మనకి చాలా ఉపయోగపడే విటమిన్స్ అండి. ఏ విటమిన్, డి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, అలాగే B12, B6 ఇవన్నీ ఒకే కూరలో దొరకడం చాలా అరుదండి. అది తోటకూరలో ఉంటాయండి ఇవన్నీ. కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరల్లో తోటకూర ముందుంటుందండి. అందుకని నేను ఈరోజు స్టోరీగా ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే చాలామందికి తెలియదండి ఆకుకూరలు మంచి విటమిన్స్ అవి ఉంటాయిలేండి అని అనుకుంటారు. కానీ ఆకుకూరల్లో ఈ తోటకూరలో చాలా పీచు పదార్థం ఉంది. దీన్ని పెరుగు వేసి వండుకోవడం వల్ల మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో అందుకని ఈ వీడియో చేయడానికి ఈరోజు కారణమైంది. అండ్ ఇంకా చాలా మనకి అలానే ఇన్ని ప్రయోజనాలు గల ఈ తోటకూరతో ఇంకొక టిప్ కూడా మనం చెప్పుకోవచ్చండి. అదేంటంటే తాజా ఆకుకూరల్ని కొన్నిటిని తీసుకొని, ఈ తోటకూర తాజా ఆకులను కొన్నిటిని తీసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకొని దాన్ని తలకి పట్టించుకుంటే, అలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన తల ఊడడం తగ్గుతుందండి. చాలా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే కదండి చాలా బాధ, ఊడడం అనేది చాలా వరకు తగ్గుతుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. అలానే ఇది రెగ్యులర్గా కూరగానే తీసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఏ పప్పులోనే వేసుకొని వాడుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని వేపుడుగా మాత్రం కొంచెం తగ్గించుకోవాల్సిందే. ఇంకా వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి డాక్టర్స్ అందరూ సజెషన్ చేస్తూ ఉంటారు. సో ఇది కంపల్సరీగా ఈ విధంగా చేసి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. పిల్లలకి మాత్రం వీక్లీ వన్స్ కంపల్సరీగా పెట్టండి, పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో అన్నీ విలువైనవే కదండి ఉన్నాయి. సో అందుకని టమాటా అండి ఒక కప్పు తీసుకున్నాను, అలాగే కొంచెం పెరుగు, 1.5 స్పూను కారం, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలుపుకొని ఒక కప్పుడు తీసుకున్నానండి. పసుపు తగినంత, ఉప్పు తగినంత, ఇదిగోండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. ఇదేంటంటే ఇలా ఈ మధ్య కరోనా వల్ల అందరూ అన్ని డెటాల్ వేసు లేకపోతే ఎలా పడితే అలా కడిగేస్తున్నారు కదా, నేను కూడా స్టార్టింగ్ అలాగే చేశానండి. అయితే తిని సోడా ఉంటుంది కదండి,
మనం ఈ కాయగూరల్ని వెజిటేబుల్స్ని ఇవి ఆకుకూరల్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే తిన్ని సోడా వేసి వాటర్ కొంచెం తీసుకొని అందులో తిన్ని సోడా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అప్పుడు అట్లా కడిగి క్లీన్ చేసుకోవాలండి ఓకేనా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా వండుకోవాలో చూద్దాం కొద్దిగా జీలకర్ర తీసుకున్నానండి ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ని కంపల్సరీగా నువ్వుల నూనె వాడుకోండి నువ్వుల నూనె వాడకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నిజంగా మంచి శక్తిని ఇస్తుంది మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతుంది నువ్వుల నూనెతోటి వండుకోవడం ట్రై చేయండి కంపల్సరీగా ఎందుకంటే అప్పుడు ఒక స్పూన్ ఎక్స్ట్రా అయినా ఏమైపోదు కానీ నార్మల్ ఆయిల్ వల్ల మనకు అన్ని కాదు సో అది కూడా మీరు గానుగ చేసుకుంటే ఆడించుకున్న ఆయిల్ అయితే మంచిదండి గాను చేసిన ఆయిల్ అయితే మీ దగ్గర ఉండి గాను చేసుకున్న ఆయిల్ అయితే ఇంకా మంచిది నువ్వుల నూనె మ్యాక్సిమం వాడుకోండి ఇప్పుడు నేను కూడా ఒక 3 స్పూన్స్ నువ్వుల నూనె వేశాను కొంచెం మగ్గింది కదండి ఈ టైంలో పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగుని 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను పెరుగు యాడ్ చేసుకొని తోటకూరతో ఇలా వండుకుంటే నిజంగా చాలా మంచిదండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే దీన్ని కంపల్సరీగా వీక్లీ వన్స్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి మీరే కదండి ఇంటిల్లిపాది అందరూ తినొచ్చండి హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా మంచి ఫుడ్ ఇది చూడండి బాగా దగ్గరికి వచ్చింది ఎక్కువసేపు ఆ కూరల్ని ఉడకబెట్టకూడదండి అందుకనే నేను ఎక్కువసేపు ఉంచట్లేదు మినిమం 3 మినిట్స్ 4 మినిట్స్ లోపే అయిపోవాలి 5 మినిట్స్ లోపే మొత్తం కూర ప్రాసెస్ అంతా అయిపోవాలండి ఎక్కువ ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి రెడీ అయిపోయింది చాలా పోషక విలువలు గల కూర రెడీ అయిపోయిందండి ఈరోజు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు తినరో చూస్తాను తినకపోతే ఉందండి వాళ్ళకి చాలా మంచిదండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చాలా మంచి విలువల పోషక విలువలు గల కర్రీ అండి ఎంజాయ్ రేపటి మన పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగోవాలంటే ఆకుకూరలు తినిపించాలండి చూసారు కదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ